ఇలా మూడు రోజుల్లో గెలవడానికి కూడా చిత్త పూజ చేస్తున్నాడు వాళ్ళ. ఏమైనా దుబ్బాకల చిత్త పూజ గెలిచావాను అది కూడా పూర్త చూసి లెక్క చూసి పైగలి పడట పదిస్తే మిగినాయి దుబ్బాకల వాడ హుజాబాద్ కింద మళ్ళీ ఏంటిసారి పైగలు ఉంటే ఈసారి 20 అన్నట్టు 20 ఈసారి మళ్ళా కొత్త ఏ అంత కూడా మట్టి వచ్చేటట్టు ఇప్పుడు 40 చేసాడు దాన్ని. నువ్వు 40ని 4 కలిపి 80 చేసా గెలువు. అంటే ఎన్నికల్లో గెలవడానికి అధికారం కాపడ కోసము ఇలా పార్టీ పేరు మార్చే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిందంటే ఇలా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి యొక్క కుట్రలు కుతంత్రాలు తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. అంటే మీరు అక్రమంగా దోచుకుంటుంటే ఈడీ ఇలాంటి సంస్థ చూసుకుని కూర్చుంటారా? ఈడీ ఏ సంబంధం, ఈడీ బీజేపీ సంబంధం మాకు చెప్పచ్చురా, మీకు చెప్పచ్చురా, మీకు చెప్పి రావాలి లేకుంటే పోయి మేము వస్తున్నాం రెడీ ఉండండి ఇవన్నీ చదువుకుంటారా చెప్పారు లేటర్ రాస్తారా? కేసీఆర్ లిక్కర్ కేసు విషయంలో నీ కుటుంబానికి సంబంధం ఉందా? అంటే మీ ఈడీ విచారణ జరపాలా లేదు మరి ముఖ్యమంత్రి చెప్పాలి. లిక్కర్ కేసు నీ కుటుంబానికి సంబంధం ఉందా లేదని ముఖ్యమంత్రి గంటాపాన ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చీకోటి ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి విషయంలో వచ్చిన ఆరోపణ విషయంలో నా కుటుంబానికి సంబంధం లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? డ్రగ్స్ కేసుతో నా ప్రమేయం లేదు, నేను ఎక్కడ ఆపలే ఎక్కడ విచారణ జరపలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖరాఖండిగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నువ్వు నిజాతి పనులు, నీ కుటుంబం నువ్వు నిజాతి పనులు అయితే, నీ మంత్రులు నీ ఎమ్మెల్యే నిజాతి పనులు అయితే పనిష్మెంట్ చెప్పండి.